రంగుల వలయాలు స్వర్ల్ కోటింగ్. ఈ ప్రయోగంలో చక్కని వింతైన రంగుల వలయాలు ఎలా ఏర్పడతాయో మనం గమనించవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు ఆయిల్ పెయింట్లు 3-4 రంగులు, థిన్నర్ ద్రావణం, ఒక పలుచని వస్త్రం, సన్నటి పొడవైన ముక్క. తెల్లని ఆయిల్ పెయింట్లో కొంచెం థిన్నర్ కలిపి బాగా కలిసేలాగా చేయాలి. ఒక బక్కెట్ నీటిలో ఈ పెయింట్ని కొన్ని చుక్కలు ఇంక్ డ్రాపర్తో వేయాలి. ఇప్పుడు బక్కెట్లోని నీటిని గమనిస్తే మనకి ఈ రంగులు, వాటి ఆకారము, అవి నీటి మీద కదిలే వలయాల్లాగా ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఈ రంగు బాగా నీటిలో కలిపి దానిలో ఎరుపు రంగు కొంచెం కలపాలి, తర్వాత పసుపు రంగు కలపాలి. మరలా బక్కెట్లోని నీటిని గమనిస్తే మరెన్నో అద్భుతమైన డిజైన్లను చూడవచ్చు. తర్వాత లోహపు రేఖాగణితపు డబ్బాను మధ్యలో తాడుతో కట్టి దానిని బక్కెట్లోని నీటిలోకి దింపి మరలా పైకి తీసివేయాలి. తడి ఆరిన తర్వాత ఆ డబ్బాపై వింతైన రంగుల డిజైన్లు ఎంతో అద్భుతంగా మనకి కనిపిస్తాయి. ఒక దళసరి కాగితంపై ఇదే విధంగా మార్బుల్ పెయింట్ వేయవచ్చు. ప్లాస్టిక్ సీసాలపై కూడా ఈ రంగుల అమరిక చాలా అద్భుతంగా ఉంటుంది.